హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలోని భారీ అగ్ని ప్రమాదం, పరిస్థితి దారుణం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అచ్యుతాపురం సేజ్ లోని భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లాలో ఉన్న అచ్యుతాపురం సేజ్ లోని ఎసెన్షియల్ కెమికల్ ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలుడుతో భారీగా మంటలు చెరలేగాయి. ఈ ఘటనలోని ఇప్పటి వరకు 2 ప్రాణాలు కోల్పోగా మరో 50 మంది పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించిన వారిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి పంపించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మరోవైపు రియాక్టర్ పేలుడుకు సంబంధించిన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఆ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వివరాలు తెలుసుకున్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మరోవైపు ఆ ఎసెన్షియా కంపెనీలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 6 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఇక రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో దాని శబ్దానికి ఆ గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇక భారీగా ఎగసపడుతున్న మంటల ధాటికి ఆ గ్రామం మొత్తం పొగతో నిండిపోయింది. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అచ్యుతాపురం సేజ్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలోని రియాక్టర్ పేలిన ఘటనపై హోం మంత్రి మంగళపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లతో ఫోన్ లో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు ఈ అచ్యుతాపురం సేజ్ లోని రియాక్టర్ పేలిన ఘటనపై స్పందించిన మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలోని గాయపడిన ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సహాయం, చికిత్స అందించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.